సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. సార్ అందులో సార్ ఎప్పుడన్నా కాదన్నా వారి ఆధ్వర్యంలో ఈరోజు వైల్డ్ లైఫ్ మీద మీ కెమెరా కన్నుతోటి క్యాప్చర్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ఛాయాచిత్రాలని ప్రదర్శనకి అది ప్రారంభించడం అనేది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మిత్రులు ప్రసాద్ గారు పిల్లి నుంచి కూడా నాకు చాలా కాలంగా మిత్రులు, వారు వారి మిత్ర బృందం అందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్ ఖచ్చితంగా ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించే వారందరికీ కూడా మంచి అనుభూతినిస్తుంది అనేటువంటి మాటను నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ఫోటోగ్రఫీ అంటేనే అది ఒక ప్రత్యేకతతో కూడినటువంటి కళ. దాన్ని నేర్చుకోవడం, దాని ద్వారా ప్రకృతి సౌందర్యాన్ని క్యాప్చర్ చేయటం, ఇవన్నీ మీరు చేస్తారు. దానికంటే ఒక అడుగు ముందుకు వేసి వైల్డ్ లైఫ్ మీద ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఫోటోలని మీరందరూ తీసి వాటిని సేకరించి ఇక్కడ ఎగ్జిబిట్ చేయటం అనేది కూడా చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా మనం చాలా వరకు వైల్డ్ లైఫ్ని ప్రజలకు ఎక్స్పోజ్ చేసే విషయంలో ఇంకా వెనకబడి ఉన్నాం. చాలామందికి జనరల్ ఫోటోగ్రఫీ తెలుస్తుంది, కానీ ఈ వైల్డ్ లైఫ్లో ఉన్నటువంటి ప్రత్యేకత మన జిల్లా వరకు తీసుకున్నట్లయితే ఇటు మారేడుమిల్లి, రంపచోడవరం లాంటి ప్రాంతాలు మాత్రమే కాకుండా కోనసీమ ప్రాంతాలు, అందులో ముఖ్యంగా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మడ అడవులు ఏవైతే అంటాం, ఆ మడ అడవుల్లో ఉండేటువంటి ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంది అక్కడ. దాన్ని అటువంటి వాటిని ఎక్స్పోజ్ చేసే విషయంలో మనం ఇంకా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇందాక ఈ ఫోటో డాక్టర్ రవీంద్ర గారు ఒక అద్భుతమైనటువంటి ఫోటోగ్రాఫర్, డ్రోన్ కెమెరాతో తీసినటువంటి ఆ ఫోటోగ్రఫీని చూస్తే మనకి మన పరిసరాల్లో మనం ఉన్న చోట ఇంత అందమైనటువంటి ప్రకృతి ఉందా అనేటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంది. మీరు వైల్డ్ లైఫ్ మీద తీసినటువంటి చిత్రాలు కానీ ఇవన్నీ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఇవాళ టూరిజంను కూడా కేవలం ఒక పర్టికులర్ ఆస్పెక్ట్కే పరిమితం చేయకుండా మనకి ఆంధ్రప్రదేశ్లో టూరిజం అంటే మనకి టెంపుల్ టూరిజం వరకే పరిమితం అయిపోయాం మనం. అంటే పిలిగ్రిమ్ టూరిజం అంటాం కదా, గుళ్ళుకు వెళ్ళడం, గుళ్ళలో దేవుళ్ళని దర్శించుకునేటువంటి పిలిగ్రిమ్స్ ఎక్కువగా ఉన్నటువంటి టూరిజం మనకి 90% ఉంది. ఓన్లీ 10% ఎకో టూరిజం కానివ్వండి, హెల్త్ టూరిజం కానివ్వండి, ఇలాంటి ఫారెస్ట్ టూరిజం కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మేము ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చాక నేను మంత్రి అయ్యాక మేము ఆలోచిస్తున్నది ఏంటంటే టూరిజం సర్క్యూట్స్ని ఏర్పాటు చేయాలని. సర్క్యూట్ అంటే ఉదాహరణకి మీరు శ్రీశైలం తీసుకుంటే శ్రీశైలంలో ఆ గుడికి వెళ్ళేటువంటి వారు చాలామంది ఉంటారు, మల్లేశ్వర స్వామి ఆలయానికి. ఆ గుడి వరకు మాత్రమే పరిమితం కాకుండా పక్కనే ఉన్నటువంటి వాటర్ ఫాల్స్, ఆ పక్కనే ఉన్నటువంటి టైగర్ రిజర్వ్, మీరు ఏదైతే వైల్డ్ లైఫ్ అంటున్నారో ఆ టైగర్ శ్రీశైలం, అదే శ్రీశైలం డ్యామ్, అదే టైగర్ రిజర్వ్, ఇవన్నీ కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి టూరిజం డెవలప్మెంట్ చేసామనుకోండి, అప్పుడు కేవలం టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా ఇతరత్ర టూరిజం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది.